ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి పనులు మొదలు పెడుతుంది, కానీ వైసీపీ ప్రభుత్వం కూల్చిబెత్తలతో మొదలైందని, ఆ ప్రభుత్వం కూడా కూలిపోతుంది అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. విశాఖలో లాంగ్ మార్చ్ లో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతరం జరిగిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇసుక లేక ఇంతమంది అలమటిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇసుక ఆగిపోయిందంటే అభివృద్ధి కూడా ఆగిపోయినట్లే అని ఈ విషయాన్ని వైసీపీ నేతలు అర్థం చేసుకోవాలని హితవు పలికారు. సభ అనంతరం జనసేన కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతన ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి చర్చించారు.